సో హలో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫౌజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. టోటల్ ఫౌజీ గేమ్ ఎలా ఉండబోతుంది, ఏమేమి చెప్పారు ఎన్కోర్ గేమ్స్ వాళ్ళు ఫౌజీ గురించి అని. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మనం మీరు చూడొచ్చు మనం 4500 సబ్స్క్రైబర్స్కి చేరుకున్నాం. ఇదంతా కేవలం మీ సపోర్ట్ వల్లనే. 5K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. ఒక చిన్న యూట్యూబర్కి 5K సబ్స్క్రైబర్స్ అంటే ఒక చిన్న గోల్ అన్నమాట. ఐ హోప్ సంక్రాంతి దాకా మనం ఈ గోల్ని కంప్లీట్ చేసుకుందాం, చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ప్లీజ్ షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ కొట్టండి, కింద కామెంట్స్ చేయండి వీడియో నచ్చితే. సో గాయ్స్, మనం ఈరోజు వీడియోలో ఫౌజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే పబ్జీ మొబైల్ లేని లోటు ఫౌజీ మొబైల్ ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత తీరిపోతుంది అని. కాకపోతే ఈ వీడియో చూసి మీరు టోటల్గా డిసప్పాయింట్ అయితే చెందుతారు. నా వీడియో చూసి, నా వీడియోకి సంబంధించి డిసప్పాయింట్ కాదు, ఫౌజీ గురించి విన్న తర్వాత, ఫౌజీ గేమ్ గురించి మీరు విన్న తర్వాత డిసప్పాయింట్ అయితే అవుతారు. ఎందుకంటే మీరు ఒకవేళ మీరు పబ్జీ మొబైల్ని చూసుకుంటే ఇక్కడ బ్యాటిల్ రాయల్ అనేది ఉంటుంది పబ్జీలో, అంటే 1v1 నువ్వు అనేది అన్నట్టు. సో ఇది ఇక్కడ మీకు పబ్జీ ఫౌజీలో అయితే ఉండదు అనమాట, ఎందుకంటే ఫౌజీ బ్యాటిల్ రాయల్ గేమ్ అయితే కాదు. ఇప్పుడు బ్యాటిల్ రాయల్ గేమ్ కాదు అంటే ఏ గేమ్ బ్రో అని మీ అందరికీ డౌట్ రావచ్చు. ఫౌజీ వచ్చేసి స్టోరీ మోడ్ గేమ్ అనమాట. ఒక లెవెల్ తర్వాత ఇంకొక లెవెల్, ఇంకొక లెవెల్ తర్వాత ఇంకొక లెవెల్, సో ఇలా లెవెల్ బై లెవెల్ అయితే ఉంటుంది. లైక్ పుల్వామా అటాక్ కావచ్చు, పాకిస్తాన్ మీద కావచ్చు, చైనా మీద కావచ్చు, ఇలా దాడులాగా, లేదా ఆర్మీ వర్సెస్ ఆర్మీ అని కావచ్చు. సో ఇలా లెవెల్ బై లెవెల్ అయితే గేమ్ అయితే ఉండబోతుంది అనమాట. అండ్ మల్టీప్లేయర్ కూడా, ఫస్ట్ గేమ్ అయితే ఏది ఎప్పుడైతే లాంచ్ అవుతుందో అప్పుడు మల్టీప్లేయర్ కూడా ఉండకపోవచ్చు అనేది ఒక టాక్ అనమాట. అంటే గేమ్ వచ్చిన తర్వాత కొన్ని డేస్ తర్వాత అప్డేట్ ఇస్తారు, ఆ అప్డేట్లో మేము మల్టీప్లేయర్ కానీ బ్యాటిల్ రాయల్ కానీ ఇవన్నీ తీసుకొస్తామనేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. యా మీరు ఒకవేళ సెర్చ్ చేస్తే మల్టీప్లేయర్ గేమ్ అనే ఉంటుంది, కాకపోతే వన్స్ రిలీజ్ అయిన వెంటనే మల్టీప్లేయర్ కూడా వాళ్ళు అయితే తీసుకోరాకపోవచ్చు అనేది అయితే నా అభిప్రాయం. ఎందుకంటే చాలామంది చెప్తున్న మాట ఇది, ఫౌజీలో రిలీజ్ అయినప్పుడు మల్టీప్లేయర్ ఉండకపోవచ్చు అని. అండ్ ఇక పబ్జీ మొబైల్ విషయానికి వస్తే మీకు మల్టీప్లేయర్ ప్లస్ బ్యాటిల్ రాయల్, మీరు ఒక ప్యూర్ పబ్జీ లవర్ అయితే మీకు ఫౌజీ గేమ్ అనేది అంతగా నచ్చకపోవచ్చు. ఇప్పుడు కొంతమంది పికాచూస్ కింద కామెంట్ చేస్తారనమాట, నిబ్బాస్ అంటారు వాళ్ళని, బ్రో ప్లీజ్ రెస్పెక్ట్ ద ఫౌజీ, దిస్ ఈజ్ అవర్ ఇండియన్ గేమ్ అని. వాళ్ళందరికీ ముందే చెప్తున్నాను, పక్కకి వెళ్ళాను అనుకోడమ్మా, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇండియాకి సంబంధించి మల్టీప్లేయర్ గేమ్ అనేది ఒక రాగ్ హైస్ట్ అని ఒక గేమ్ అయితే లాంచ్ అయిపోయింది. మల్టీప్లేయర్ గేమ్ గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి, చాలా మంచి గేమ్. వాళ్ళు బ్యాటిల్ రాయల్ కూడా కమింగ్ సూన్ అని గేమ్లో కూడా మెన్షన్ చేసి పెట్టారు, బ్యాటిల్ రాయల్ కమింగ్ సూన్ అని. సో ఇలాంటి గేమ్స్కి అయితే ఎక్కువ హైప్ అయితే రాదు, కేవలం దేశభక్తి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక ఎమోషన్ని యాడ్ చేసుకొని ఓవర్ హైప్ అయితే చేస్తూ ఉంటారనమాట ఇలాంటి గేమ్స్ లైక్ ఫౌజీ. అండ్ మొన్న మధ్య మైక్రోమాక్స్ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూ, అదే దేశభక్తి అనే దాంతో ప్రోడక్ట్ లాంచ్ చేశారు, ఎంత సక్సెస్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఇలా అన్నమాట, దేశభక్తి అనే ఎమోషన్ని కాకుండా మీరు కంటెంట్ మీద ఫోకస్ చేసిరండి, లైక్ మంచి గ్రాఫిక్స్తో మల్టీప్లేయర్ గేమ్స్ లైక్ బ్యాటిల్ రాయల్ గేమ్స్. సో ఇలాంటి మంచి కంటెంట్, అంటే ఇండియన్స్కి ఇప్పుడు పబ్జీ అనేది ఒక ఎమోషన్లా ఎలా మారింది, బ్యాటిల్ రాయల్ వల్లే కదా, నువ్వా నేనా అన్నట్టు ఉంటేనే కదా మీకు ఎక్కేది. లైక్ స్టోరీ మోడ్ లెవెల్ బై లెవెల్ అంటే చాలామందికి ఎక్కదు ఆ గేమ్. సో మీరు ఒకవేళ పబ్జీ లేని లోటు ఫౌజీ వచ్చిన తర్వాత తీరిపోతుందని మీరు ఆలోచిస్తున్నట్లయితే టోటల్గా మీ డెసిషన్ అనేది రాంగ్ అయితే ప్రూవ్ అవుతుంది, చాలా డిసప్పాయింట్ అవుతారు వన్స్ ఫౌజీ మొబైల్ ఇండియాలో లాంచ్ అయిన తర్వాత. సో ఇది గైస్ టోటల్గా ఫౌజీ గురించి డీటెయిల్స్. అయితే ఐ హోప్ మీకు చాలా ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటా నేను ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఫౌజీకి సంబంధించి ఏదైనా మంచి విషయం ఏంటంటే అది జవాన్స్కి వాళ్ళు ఆ గేమ్ నుంచి ఏదైతే మనీ వస్తుందో అది కొంత అమౌంట్ అనేది జవాన్స్కి అయితే ఇస్తున్నట్టు, వీర్ జవాన్స్కి వాళ్ళకైతే ఇస్తారంట. అదొకటి నాకైతే బాగా నచ్చింది ఫౌజీ గురించి. మిగతా అది యాజ్ ఎ గేమ్గా చూసుకుంటే మాకు మొన్న వచ్చిన మా రాగ్ హెస్ట్ గేమే చాలా బాగున్నాయి గ్రాఫ్స్, ఎందుకంటే మొన్న టీజర్ ట్రైలర్ రిలీజ్ అయింది ఫౌజీకి సంబంధించి. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, నాకు దాని గ్రాఫిక్స్ అయితే అస్సలు నచ్చలేదు. మీకు ఎంతమందికి నచ్చాయో నచ్చలేదో నాకైతే తెలియదు. సో మీకు ఫౌజీ గురించి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మీ ఒపీనియన్ ఏంది ఫౌజీ గురించి అనేది కింద కామెంట్స్లో చెప్పండి. ఒక
ఓకే గైజ్, మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై జవాన్, జై కిసాన్, బాయ్ బాయ్.